నాలుగు కూడా మనం పంచాయతీలు చేసుకున్నాం. ఈరోజు మళ్ళా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెంని మున్సిపాలిటీ చేసుకున్నాం. చాలా సంతోషం. ఏ రోజు పెద్దపాళెం వచ్చినా ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకా పై స్థాయి నుంచి వచ్చాడోననే కాకుండా ఎప్పుడూ మీ కుటుంబ సభ్యుడుగానే నన్ను ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు. మర్చిపోలేదు. మొట్టమొదటి నుండి కూడా కుటుంబ సభ్యుల్లాగా మెలిగామే తప్ప చాలా బాగా గౌరవించి ఆశీర్వదించి ఎప్పుడూ కూడా ఘన స్వాగతం పలికారు. ఏది ఏమైనా నాది ప్రతిపాదన మాత్రమే. ఈరోజు మన పెద్దపాళెం ఏర్పడిందంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుమతితోనే ఈ జీవో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాను. పెద్దపాళెం పంచాయతీని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలించారు, చాలా మంది శాసనసభ్యులు వచ్చారు, చాలా మంది మంత్రులు వచ్చారు. కానీ ఈరోజు మీ కోరిక నెరవేరింది అనంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు పంచాయతీని ఇచ్చారు. మీరు అడిగిన పంచాయతీని మీ చేతుల్లో పెట్టారు. మీరందరూ మాట్లాడుకొని పార్టీలకు అతీతంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను.